గత కాలపు సంకుచిత భావనలను చెరిపేస్తేనే చరిత్రను తిరగరాసే స్థాయికి భారత్ అద్భుత విజయాలను ఒడిసిపట్టుకోగలదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన తొలి వీరబాల్ దివస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గురు గోవింద్ సింగ్ తనయులు జోర్వార్ సింగ్, ఫతే సింగ్లకు ఈ సందర్భంగా మోదీ ఘన నివాళులర్పించి ప్రసంగించారు. సంకుచిత భావన బంధాలను తెంచుకొని భారత్ అద్భుత ప్రగతి పథంలో దూసుకుపోవలసిన తరుణం వచ్చేసింది. గురు గోవింద్ సింగ్ చిన్నారులను మతం మార్చాలని లేదంటే ఖడ్గానికి పని చెప్తామని ఆనాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హుంకరించటంతో విధిరేక తన ఇద్దరు కుమారులు గురు గోవింద్ బలవక తప్పలేదు. గురు గోవింద్ సింగ్ నమ్మిన సిద్ధాంతం కోసం మేరు నగరంలో నిలిచారు. ఆ చిన్నారుల సాహసం త్యాగ నిరతిని కీర్తించేటప్పుడు వయసును లెక్కలోకి తీసుకోవద్దు. భక్త ప్రహ్లాదుడు, ధ్రువుడు, బలరాముడు, లవకుశ, చిన్నికృష్ణుడు అందరూ చిన్నతనంలోనే తమ పరాక్రమాన్ని ప్రదర్శించిన వారే అని అన్నారు. వాహెగురు దా ఖాల్సా, వాహెగురు దీ ఫతే. కేంద్రీయ మంత్రిమండలి కే మేరే సహయోగిగణ, రాజ్యం కే ముఖ్యమంత్రిగణ, विभिन्न सम्मानित संस्थाओं के चेयरमैन और प्रेसिडेंट, डिप्लोमेट्स, देश भर से जुड़े, विशेष रूप से इस कार्यक्रम के साथ आए हुए बालक बालिकाएं, अन्य सभी महानुभाव, देवी और सज्जनों, आज देश पहला वीर बाल दिवस मना रहा है. जिस दिन को, जिस बलिदान को हम पीढ़ियों से याद करते आए हैं, आज एक राष्ट्र के रूप में उसे एकजुट नमन करने के लिए एक नई शुरुआत हुई है. शहीदी सप्ताह और ये वीर बाल दिवस हमारी सिख परंपरा के लिए भावों से भरा जरूर है, लेकिन इससे आकाश जैसी अनंत प्रेरणाएं भी जुड़ी है. वीर बाल दिवस हमें याद दिलाएगा कि शौर्य की पराकाष्ठा के समय कम आयु मायने नहीं रखती. वीर बाल दिवस हमें याद दिलाएगा कि 10 गुरुओं